వెల్కమ్ బ్యాక్. లోకేష్ను కొద్దిసేపటి క్రితం ఉండవల్లిలో ఉన్న నివాసానికి తీసుకువెళ్లారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే లోకేష్ కాన్వాయ్ అక్కడికి చేరుకుంది. లోకేష్ని అక్కడ 141 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వడంతో పోలీసులు నేరుగా ఇంటికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఇంటి వద్ద లోకేష్ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత లోకేష్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాకుండా లోకేష్ మొదటి నుంచి కూడా 41 సిఆర్ నోటీసులు ఇస్తేనే తాను ఇక్కడి నుంచి ముందుకు కదులుతానని చెప్పి ప్రస్తుతం మనం ఉన్న వారధి దగ్గర ఉన్న వైజంక్షన్లో ఉన్నాం, ఈ వైజంక్షన్ నుంచి ముందుకు కదులుతానని చెప్పి లోకేష్ పదే పదే చెప్పారు. ఆ మేరకు పోలీసులు అప్పటికప్పుడు కమిషనర్తోనూ అదేవిధంగా న్యాయ నిపుణులతో మాట్లాడిన అనంతరం 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. అంతకుముందు కారులో ఉన్న లోకేష్ని పోలీసులు బయటకు లాగుతున్న తరుణంలో కూడా హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదులు, టీడీపీ లీగల్ సెల్ హైకోర్టు సీనియర్ న్యాయవాదులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఎవరైనా సరే లోకేష్ను బయటకు లాగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు హైకోర్టులో బై నేమ్ మీకు నోటీసులు జారీ చేస్తామని చెప్పి వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వెంటనే పోలీసులు కొద్దిగా వెనక్కి తగ్గినట్టు కనిపించినప్పటికీ కూడా ఆ తర్వాత పోలీస్ కమిషనర్తోనూ వీళ్ళందరితో మాట్లాడిన అనంతరం 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ఆయన ఇక్కడి నుంచి మూవ్ చేశారు. అయితే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విధంగా అరెస్టు చేయడం కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, నిన్న హైకోర్టు అక్షింతలు వేసినప్పటికీ కూడా ఈ విధంగా చేయటం అనేది అన్యాయం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే లోకేష్ ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. నసరావుపేటలో అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను వెళ్తాను అని చెప్పి దాదాపుగా లోకేష్ 5 రోజుల క్రితం చెప్పినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా అనుమతి ఇవ్వకుండా ఇప్పుడు గత రాత్రి పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి గుంటూరు జిల్లా పోలీసులు అనుమతి లేదని చెప్పడం ఏమిటని చెప్పి లోకేష్ చెబుతున్నారు. ప్రజాప్రతినిధిగా తాను అక్కడి వరకు వెళ్ళి మాట్లాడే హక్కు తనకు ఉంది అని చెప్పి బాధితులను పరామర్శించకూడదా అని చెప్పారు. గుంటూరు జిల్లాలోనే నిషేధాజ్ఞలను ఎందుకు అమలు చేస్తున్నారు, 13 జిల్లాల్లో గుంటూరు జిల్లా ఒకటి కాదా అని కూడా ఆయన పోలీసులు నిలదీశారు. ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా బాధిత కుటుంబాన్ని పరామర్శించే హక్కు ప్రజాస్వామ్యబద్ధంగా తనకుందని, దాన్ని కాలరాస్తే మాత్రం న్యాయపరంగా మీకు చిక్కులు తక్కువ అని చెప్పి పోలీసులతో ఆయన ఒకసారిలో ఒక పర్యాయం వాగ్వివాదానికి దిగారు. ఆ తర్వాత కారులో ఉన్న నిమ్మకాయల చంద్రరాజప్ప, ఉంగలపూడి అనితని వాళ్ళని కారులోంచి బయటికి దించి ఆ తర్వాత పోలీసులు కారులో ప్రవేశించి లోకేష్ కార్ డ్రైవర్ని కూడా బయటికి దించి పోలీసు డ్రైవర్ ఎక్కబోయారు. దీంతో హైకోర్టు న్యాయవాదులు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ తీవ్రంగా అడ్డుకున్నారు. దాంతో ఆ కాన్వాయ్ అక్కడి నుంచి బయటికి బయలుదేరి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ దాదాపుగా గంటపాటు హైడ్రామా అనంతరం లోకేష్ని చివరకు పోలీసులు ఇంటి వద్దకు తీసుకువెళ్లారు. 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి, సార్ ఇప్పుడు లోకేష్ని ఇంటికి తీసుకెళ్లారు, గవర్నర్పేట పోలీస్ స్టేషన్ అన్నారు. పోలీస్ స్టేషన్కి కాకుండా ఇంటికి తీసుకువెళ్లారు. ఎలా చూస్తారు? అదే సార్, ఇదంటే వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదండి. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఆ మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి దిశ చట్టం అని తీసుకొచ్చేసి దానికి ఒక దశ లేకుండా అయిపోయింది. ఈ దిశ చట్టం ద్వారా మేము 21 రోజుల్లో వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం, ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. దిశ చట్టం తీసుకురావడం ద్వారా మహిళలకు సాధికారత సాధిస్తామని చెప్పేసి ఈ ఒక ప్రగల్భాలు పలికి ఒక చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పేసి జనాన్ని మోసం చేస్తూ మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఈరోజు ఖండిస్తూ ఆ మహిళలకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ మహిళల్ని మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి ఒక అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు నారా లోకేష్ బాబు ఏదైతే ఉందో పర్యటన చేస్తూ ఉన్నారో ఆ కుటుంబానికి రక్షణగా ఉండాలని చెప్పేసి ఆయన రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తుంటే కనీసం నోటీసులు ఇవ్వకుండా, పర్మిషన్ ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని మొత్తం కూడా ఎమ్మెల్యేలను అలాగే అన్ని నియోజకవర్గ అభ్యర్థులను పార్టీ నాయకులను అందరూ కూడా అడుగడుగునా కూడా అడ్డుకుంటూ ఈరోజు మహిళలను హింసిస్తూ ఉన్నటువంటి వాళ్ళని రక్షించే విధంగా ఉన్నారు తప్ప, వాళ్ళని శిక్షించే విధంగా ఉన్నారు తప్ప రక్షించే కార్యక్రమం అయితే లేదు. కాబట్టి ఈ యొక్క దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము వాళ్ళకి 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించేంత వరకు ఆ కుటుంబానికి రక్షణగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము ఊరుకోమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అయితే లోకేష్ని ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసానికి తీసుకువెళ్లారు. అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీనిపై లోకేష్ కూడా ప్రశ్నిస్తున్నారు. అక్కడ మా కొలీగ్ పూర్ణ మీకు లైవ్లో విశేషాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, ఓవర్ టు